హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజిన్. నేను మీ ప్రసన్న. ఈరోజు వీడియోలో అటుకులతో ఈజీగా పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తిన్నా కొందే తినాలనిపిస్తుంది. ఇవి చల్లారాకైనా చాలా క్రిస్పీగానే ఉంటాయండి. ఈ రెసిపీ చేయటం కోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల అటుకులను తీసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒకసారి కడుక్కోండి. వాటర్ని పూర్తిగా ఉంచేయాలండి. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 కప్పు పెరుగు కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని 1-10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం పునుగుల్లో కాంబినేషన్ చట్నీ చేద్దాం. దీనికి 1 పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం చింతపండు, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాక 1 గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి, అటుకులు ఉప్మా రవ్వ బాగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఉల్లిపాయలు ఇలా నలుపుతూ కలుపుకోవాలండి. చూడండి, పిండి ఇలా గట్టిగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. బాండీలో ఆయిల్ తీసుకుని వేడెక్కాక ఇలా చెక్ చేసుకోండి. మనం వేసిన పిండి తేలితే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టు. స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం చేసుకున్న పునుగులను వేసుకోండి. ఇలా బాండీకి సరిపడా వేసుకున్నాక కొంతసేపు కదిలించకుండా ఉంచాలండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండి, క్రిస్పీ అటుకులు పునుగులు రెడీ అయిపోయాయి. చూశారు కదా 10 నిమిషాల్లోనే ఈజీగా పునుగులు ఎలా చేసేయచ్చో. ఇవి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా పెడతాను, చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.